గవర్నమెంట్ స్కీమ్స్ ఎవరెవరు బెనిఫిట్స్ పొందినారు, వాళ్ళు ఓటర్ ఇన్ఫర్మేషన్ ఏమో, వాళ్ళు ఎవరెవరు ఏ కాస్ట్కి ఇన్వాల్వ్ అయినారు, ప్లస్ అది కాకుండా కొంత చాలా ఇన్ఫర్మేషన్ అది ప్లస్ పొలిటికల్ పార్టీస్కి ఇన్వాల్వ్ అయిన ఎవరెవరు మెంబర్స్ ఉన్నారని చెప్పి కూడా అది మనము ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం జరిగింది. సో ముఖ్యంగా ఈ కంపెనీ కూడా ఒక టీడీపీ వాళ్ళది ఒక సేవామిత్ర అప్లికేషన్ కూడా రన్ చేయడం జరుగుతుంది. ఆ ద్వారా కూడా వాళ్ళు కాన్స్టిట్యున్సీ వైజ్ ఓటర్స్ డాటా, ఓటర్ ఐడి కార్డు, వాళ్ళు అడ్రస్సు, ప్లస్ వాళ్ళ కాస్టు, ప్లస్ అది కాకుండా వాళ్ళు ఏ పార్టీకి చెందిన వాళ్ళు, ఎక్కడెక్కడ వాళ్ళ అఫిలేషన్ ఉంది, ముఖ్యంగా వాళ్ళు ఏమాదరు టీడీపీకి చెందిన వాళ్ళ, వైఎస్ఆర్సీపీకా, జనసేనకా, లేదంటే న్యూట్రల్ ఉన్నారు, అది కూడా ఇన్ఫర్మేషన్ వాళ్ళు కలెక్ట్ చేయడం జరుగుతుంది. అది కాకుండా వాళ్ళు కూడా ఆ ఒక అప్లికేషన్ ద్వారా కూడా వాళ్ళు ఏ పార్టీకి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు అది కూడా ఒక ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేశారు. ప్లస్ డీటెయిల్ ఓటర్స్ది మొత్తం అడ్రస్సెస్, కాస్ట్ డీటెయిల్స్ కూడా వాళ్ళ దగ్గర పెట్టుకోవడం జరిగింది. ఇది కాకుండా వాళ్ళు మొత్తము ఆంధ్రప్రదేశ్ బెనిఫిషరీస్ ఎవరెవరు ఏ స్కీమ్స్ ఉన్నా గవర్నమెంట్ స్కీమ్స్ కూడా డేటా వాళ్ళ దగ్గర ఉంది. ఆ డేటాను కూడా వాళ్ళు బాగా డీటెయిల్గా అనాలిసిస్ చేసుకుని వాళ్ళు పెట్టుకోవడం జరిగింది. సో మనకు తెలిసింది ఏమంటే ఇది మొత్తం ఒక ఈ ఐటీ గ్రిడ్స్ వాళ్ళు మొత్తం పబ్లిక్దంతా పర్సనల్ ఇన్ఫర్మేషన్ ప్లస్ సెన్సిటివ్ డేటా పెట్టుకొని ముఖ్యంగా చాలా రకరకాల వాడుకుంటున్నారు, ముఖ్యంగా ఇల్లీగల్ పర్పస్ కూడా వాడుతున్నారని చెప్పి తెలిసింది. ముఖ్యంగా ఆల్రెడీ మన అక్కడ ఆంధ్రప్రదేశ్ కూడా దాదాపు 45-50 కంప్లైంట్స్ రిజిస్టర్ అయినా ముఖ్యంగా ఈ డెలిషన్ ఆఫ్ ఓటర్స్ పైన కూడా అయిందని చెప్పి తెలిసింది. సో ముఖ్యంగా మనము ఈ ఒక ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేయడం జరుగుతుంది. మనం ఆల్రెడీ అమెజాన్ కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది, మన యుఐడిఏ వాళ్ళు కూడా లెటర్స్ రాయడం జరిగింది, ప్లస్ ఎలక్షన్ కమిషన్ కూడా మనం లెటర్ రాస్తాము. ఈ మొత్తం ఏముంది డాటా, మనము వాళ్ళకు ఏమేమి సంబంధించిన డాటా ఉందా లేదా అని చెప్పి తెలుసుకోవడానికి కూడా మనము లెటర్స్ రాయడం జరుగుతుంది. అది కాకుండా ఈ ఒక్క మొత్తం ఐటీ గ్రిడ్ సంబంధించిన వాళ్ళు మెయిన్ అక్యూజ్డ్ మన అశోక్, ఆల్రెడీ నోటీస్ ఇవ్వడం జరిగింది, ఆయన ఇప్పటిదాకా మా దగ్గర రాలేదు. సో మీ ద్వారా కోరుతున్నాను, ఆయన దగ్గర ఉన్న మటీరియల్ ఉంది, ఆయన దగ్గర ఏం డాటా ఉంది, వాళ్ళు ఇమీడియట్లీ వచ్చి మా దగ్గర సరెండర్ కావాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నాను. అదే ఇన్వెస్టిగేషన్లో తేలుతుంది, అది ఇన్వెస్టిగేషన్లో తేలుతుంది. ఎందుకంటే ఆల్రెడీ చాలా కంప్లైంట్స్ ఉన్నాం, చాలా ఇష్యూస్ ఉన్నాం. సో మొత్తం డాటా అనాలిసిస్ చేసిన తర్వాత మనకు వచ్చిన డాటాని మనం అనలైజ్ చేసి అక్కడ ఎలక్షన్ కమిషన్ ద్వారా రాసి మనము అనలైజ్ చేయడం జరుగుతుంది. అంటే కాన్స్టిట్యున్సీ వైజ్గా వీళ్ళు ఒక డిలీషన్ చేశారు, కాన్స్టిట్యున్సీ వైజ్గా కిందికి రిపోర్ట్ ఇస్తే అక్కడ డిలీషన్ జరుగుతుందని చెప్పి ప్రధాన ఆరోపణ ఉంది. అలా చేసినట్టు ఒక చిన్న ఆధారం మనకు దొరికింది ఎక్కడ అంటే ఇంకా మనం డీటెయిల్ అనాలిసిస్ చేయాలి. ఎందుకంటే చాలా ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ దొరికినావు, కంప్యూటర్స్ దొరికినావు, మన డాటా ఉంది, అనలైజ్ చేయాలి మనం ఇట్లా చేసినారే అని చెప్పి ఐ థింక్ వచ్చే ఇన్వెస్టిగేషన్లో తేలుతుంది. అది సేవామిత్ర ద్వారా వీళ్ళు ఏం చేస్తున్నారు సార్? యాక్చువల్గా సేవామిత్ర ద్వారా ఏం చేస్తున్నారు అసలు? యాక్చువల్గా ఎలాంటి డాటా సేకరిస్తున్నారు అంటే వాళ్ళు ఇన్ఫర్మేషన్ బేసిక్లీ ఓటర్స్ ఇన్ఫర్మేషన్, వాళ్ళు ఏ ఎక్కడెక్కడ ఉంటున్నారు, అడ్రస్సెస్, ఏ కాస్ట్కి చెందిన వాళ్ళు, వాళ్ళ ప్రిఫరెన్స్ ఏమో, ఎక్కడెక్కడ వాళ్ళు ఓట్ వైఎస్ఆర్కి వేస్తున్నారా, టీడీపీకి వేస్తున్నారా, జన్సన్కి వేస్తున్నారా, ప్లస్ అదర్స్కి న్యూట్రల్కి వేస్తున్నారా అనేసి కూడా తెలుసుకొని వాళ్ళు అనాలిసిస్ చేయడం జరుగుతుంది. సరే, ఇంత సమాచారం వీళ్ళకి ఎక్కడికి నుంచి వచ్చింది సార్? డెఫినెట్లీ అవసరం అయితే ఎవరు కూడా వదిలేదు, ప్రసక్తి లేదు. ఎందుకంటే ఒక పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఉంది, సెన్సిటివ్ డాటా ఉంది, డెఫినెట్లీ అది ఎందుకంటే అది బయట పబ్లిక్లో ఉండాల్సిన అవసరం లేదు. ఎవరు ఎంత పెద్దవాళ్ళైనా ఎందుకు పెట్టారు, ఏముంది వాళ్ళ అగ్రిమెంట్ అది తెలుసుకోవడానికి డెఫినెట్లీ చట్టపరమైన యాక్షన్ తీసుకుంటాం. ఏది అదే ఉంది. ఎందుకంటే చూడండి, వాళ్ళు నిన్నే మనము రేగుండ భాస్కర్ వాళ్ళని, మనం వాళ్ళ ముగ్గురిని మనం ఆల్రెడీ పిలిపించి వాళ్ళ సమక్షంలో మనము సర్చ్ అండ్ సీజర్ చేయడం జరిగింది. వాళ్ళు ఇక్కడ మనం మార్నింగ్ వాళ్ళు మా దగ్గర ఉంటే వాళ్ళు ఈవినింగ్ 5:30 పెద్ద కాకానీలో ఒక కేసు కట్టడం జరిగింది. పెద్ద కాకనే కేసు ఒక లేడీ ఆఫీసర్ కడితే ఇక్కడ వచ్చి ఒక ఏసీపీ స్థాయి, ఒక ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి వచ్చి ఇక్కడ మాదా పోలీస్ స్టేషన్ వచ్చి ఈయన మనకు కావాల్సిన వాడు మిస్సింగ్ అని చెప్పి రావడం జరిగింది. సో ఇక్కడ లేదు, ఇక్కడ ఈయన మనకు ఒకటి విట్నెస్ ఆల్రెడీ మన దగ్గర ఉన్నారని చెప్తూ కూడా మళ్ళీ మనం ఒక అనవసరం హేబియస్ కార్పస్ ఇవ్వడం అక్కడ హైకోర్టుకి పెట్టడం జరిగింది. ఆ హేబియస్ కార్పస్లో కూడా చాలా రకరకాల ఏదేదో చెప్పినారు. అది కాకుండా వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర వెళ్ళి వాళ్ళకి ఇబ్బంది పెట్టి వాళ్ళ దగ్గర స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుని ఎంత అంత అవసరమా? ఆల్రెడీ చెప్తున్నాం మనము, మా దగ్గర ఉన్నారు ఆల్రెడీ మనకు అనే విట్నెస్ అని చెప్తుంటే కూడా అనవసరము డైవర్ట్ చేయడానికి అటెన్షన్. ఆ డైవర్ట్ చేయడానికి అంతే డెఫినెట్లీ నేను చెప్తున్నాను కదా, ఎవరైనా వదిలేదు ప్రసక్తి లేదు. టూ డేస్ అయింది కదా మన ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి, ఎవరైనా మనం డెఫినెట్లీ వీళ్ళు ఇన్వెస్టిగేట్ దెమ్, వీల్ కాల్ దెమ్ ఫర్ ఎక్స్ప్లెనేషన్. నథింగ్, దెర్ ఇస్ నో ప్రెషర్, వీఆర్ గోయింగ్ యాజ్ పర్ లా. అందుకు కాదా మనం చెప్తున్నాను కదా, వాళ్ళకి అవసరం లేదు.
వాళ్ళు నిన్నే మొన్నే 5:30 కేసు కట్టి 3.5 అవర్స్ లో మన మాధాపూర్ పోలీస్ స్టేషన్ వచ్చేసారు. వాళ్ళు అంత అవసరం ఏముంది వాళ్ళకు? అది కాకుండా అనవసరం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర వెళ్ళి మీరు స్టేట్మెంట్ ఇవ్వండి ఇట్లా ఉన్నారు. మనం ఆల్రెడీ క్లియర్ కట్ వాళ్ళకు 160 స్టేట్మెంట్ సిఆర్పిసి నోటీస్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకు ఎందుకు వేయాలండి? ఇక్కడ చూడండి మేము వాళ్ళకు ఇక్కడ ఒక లేడీ ఆఫీసర్ ఇచ్చారు. ఒక ఏసీపీ స్థాయి అధికారి వచ్చి ఇక్కడ ఇన్స్పెక్టర్తో ఇక్కడ రావడం జరిగింది. 5:30 అక్కడ పెడితే 8:30 దేర్ ఇన్ అవర్ 9:00 దేర్ ఇన్ అవర్ మాధాపూర్ పోలీస్ స్టేషన్ 3.5 అవర్స్ లో సార్ ఒక అది కూడా వచ్చి అది మళ్ళీ నెక్స్ట్ డే మన కంప్లైంట్ లోకేష్ కుమార్ రెడ్డి దగ్గర వెళ్ళి ఇంటి దగ్గర పోయి అంతా నేను అక్కడ హెరాస్ చేయాల్సిన అవసరం ఎందుకు, బెదిరించాల్సిన అవసరం? మీ దగ్గర కంప్లైంట్ గా ఉన్నటువంటి వ్యక్తిని వేరే రాష్ట్ర పోలీసులు అట్లా తీసుకుపోవడానికి ప్రయత్నించారు కదా, వాళ్ళ మీద మీరు చట్టపరంగా కేసు కట్టడం జరిగింది. కేపీహెచ్బీ లో కేసు కట్టాను. వాళ్ళు డెఫినెట్లీ వీళ్ళ పైన విల్ టేక్ యాక్షన్. ఎంతమంది మీద కట్టారు? ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తారు? ఆల్రెడీ మనము 447 506 కింద కేసు పెట్టడం జరిగింది. సరే, ఈ కేసులో తెలంగాణ పోలీసుల యొక్క ఆత్మాభిమానము వీళ్ళు ఏదైతే వీళ్ళు చేస్తున్న దాన్ని దెబ్బతీసే విధంగా ఆంధ్రప్రదేశ్లో మంత్రులు కావచ్చు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు కామెంట్ చేస్తున్నారు. వాళ్ళ మీద మీరు ఏమైనా కామెంట్ కేసు నమోదు చేస్తారా? ఇప్పటికే ట్విట్టర్లో కూడా వాళ్ళు కామెంట్లు పెట్టారు తెలంగాణ పోలీసులు. డెఫినెట్లీ వాళ్ళు ఎవరైనా మన పైన ఏమైనా అలిగేషన్ చేసి మన పైన చేస్తే డెఫినెట్లీ యాక్షన్ తీసుకుంటాను. ప్రసక్తి లేదు, వాళ్ళని వదిలే ప్రసక్తి లేదు. అవి ఏమైనా మీ దృష్టి వాళ్ళైనా మనం పిలిపిస్తాను వాళ్ళకు. అవి ఏమైనా మీ దృష్టికి వచ్చాయి కదా, డూ పర్సనల్ పబ్లిక్ ఇన్ఫార్మ్ పబ్లిక్ లో పెట్టాల్సిన అవసరం ఏముందండి? సెన్సిటివ్ డాటా అది. ఎవరు ఏ ఆధారపైన వాళ్ళకి ఇచ్చారు? ఏ చట్టం పైన ఇచ్చారు వాళ్ళకు? అది కూడా అది కూడా బెనిఫిషరీస్ డాటా. లేదు, మనకు డాటా ఉంది. మనం వి హావ్ ఆల్ ఎవిడెన్స్ టు ప్రూవ్ ఇట్ దేవ్ డన్ ది ఆఫెన్స్. మన దగ్గర అంతా ఆధారాలు ఉంది సార్. డాటా ఎప్పటి నుంచి షేర్ చేస్తున్నారు సార్? ఇప్పటి వరకు డాటా ఏమి షేర్ చేసిన ఆధారాలు దొరకాయి? డాటా ఎప్పటి నుంచి షేర్ చేస్తున్నాడు? డాటా ఎప్పటి నుంచి షేర్ చేస్తున్నాడు ఆ పార్టీకి అవచ్చు మిగతా వాళ్ళకు? అది ఇంకా ఇన్వెస్టిగేషన్ లో తేలుతుంది. మనం సార్ దొరికింది కదా, అనాలిసిస్ చేసిన తర్వాత మనం బయటపడుతుంది ఎప్పటి నుంచి. సార్ ఐటీ గ్రిడ్ కంపెనీలో, ఐటీ గ్రిడ్ సాఫ్ట్వేర్ కంపెనీలో సార్ కంపెనీలో ఈ ఎలక్షన్ ఓటర్ సంబంధించిన డిలీషన్ సంబంధించిన ఏమన్నా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఏమైనా ఉందా? అలాంటి యాక్టివిటీస్ ఏమన్నా ఐటీ గ్రిడ్ లో నడుస్తున్నాయా? మనం చాలా క్లియర్ కట్ సస్పిషన్స్ ఉంది. ఆల్రెడీ మనం 45-50 కేసు అక్కడ ఆంధ్రప్రదేశ్ లో కట్టడం జరిగింది. ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ ద్వారా ఆల్రెడీ కేసు కట్టారు. అంటే డెఫినెట్లీ ఈ ఒకటి ఏదో లింక్ ఉండొచ్చు అని చెప్పి మనం డెఫినెట్లీ అనుమానిస్తున్నాం. డెఫినెట్లీ మనకు ఈ ఇన్వెస్టిగేషన్ లో తేలుతుంది అది. అండ్ ఆల్రెడీ ఆయన అనాలిసిస్ చేశారు దాదాపు 1.5 సంవత్సరం నుంచి. పబ్లిక్ లో చాలా మంది ఉంటారండి, చాలా మందికి సమాజం పైన తపన ఉన్న వాళ్ళు ఇట్లా జరుగుతుందని చెప్తే ఏదో ఆయన అనాలిసిస్ ఆయనకున్న జ్ఞానంతోనే ఆయన ఉన్న నాలెడ్జ్తోనే ఆయన వేరియస్ రీసెర్చ్ చేసి ఆయన వచ్చి ఏది ఆయన ఒక సామాజిక సిటిజన్ అయ్యి ఆయన డెఫినెట్లీ హాస్ గివెన్ అ కంప్లైంట్ దట్ నా ప్లేస్ లో ఆంధ్రప్రదేశ్ లో ఇట్లా జరుగుతుంది, ఇట్లా మనకు కొంతమంది ఓట్స్ డిలీట్ చేస్తున్నారు, ఇట్లా మిస్యూజ్ చేస్తున్నారు, సేవామిత్ర అని ఒక అప్లికేషన్ పెట్టుకొని ఐడెంటిఫై చేస్తున్నారు, ఎవరు ఏ ప్రిఫరెన్స్ చేస్తున్నారు అనేది క్లియర్ కట్ అనే ఎలిజ్ చేసినారు. కస్టడీలో మీరు ఆ పదం వాడొద్దు, కస్టడీ ఆల్రెడీ హైకోర్టు చెప్పడం జరిగింది. వి హావ్ గివన్ 160 నోటీస్. ఎవరికి? సర్వ్ చేశాను, వాళ్ళు సర్వ్ చేసిన తర్వాత పిలిపించాను. ఎవరికి? వాళ్ళకే ఇచ్చాను నేను, వాళ్ళకే ఇచ్చాను. ఆల్రెడీ కోర్టులో అయింది అది, లెట్ అస్ నాట్ డిస్కస్. ఆల్రెడీ కోర్టులో తేలిపోయింది అది, అది ఎలిగేషన్స్ తేలిపోయింది. ఆ విషయం పని లేదు. కస్టడీ అంటే మీరు అంటున్నారు, మన కస్టడీ కాదు. ఆల్ దే ఆర్ విట్నెసెస్ సార్. సార్ 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 ఆంధ్రప్రదేశ్ పోలీసులు తెలంగాణ పోలీ సార్ ఆంధ్రప్రదేశ్ పోలీసులు మీ చేసిన కేసు ఇన్వెస్టిగేషన్ కి అడ్డుపడ్డారు. మీ కంప్లైంట్ మీద వాళ్ళు దాడి చేసే ప్రయత్నం చేశారు. ఓన్లీ అంటే లోకేశ్వర్ రెడ్డి కంప్లైంట్ మీద మీరు కేసు రిజిస్టర్ చేస్తున్నారా? మీ ఇన్వెస్టిగేషన్ కి అడ్డొచ్చారు, మీ కేసులో వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. ఆ యాంగిల్ ఏమన్నా ఆల్రెడీ మనకు స్పెసిఫిక్ కంప్లైంట్ ఉంది. ఆల్రెడీ లోకేష్ కుమార్ రెడ్డి పైన ఇంటి పైన పోవడం జరిగింది. వాళ్ళు డెఫినెట్లీ పోయినప్పుడు మనము వాళ్ళు యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సో మన పైన వస్తే మన పైన కూడా యాక్షన్ తీసుకుంటాను. వాళ్ళు యాక్చువల్లీ అక్యూజ్డ్ ఎవరు సార్? డెఫినెట్ అందుకు అడుగుతున్నాను కదా, ఆల్రెడీ నోటీస్ టైం కూడా అయిపోయింది. ఆయన వచ్చి మనకు సరెండర్ కావాలి.
ఆయన దగ్గర ఉన్న డాటా, ఆయన దగ్గర ఇన్ఫార్మేషన్ తీసుకొచ్చి మనకు సరెండర్ కావాలి, లేదంటే తప్పన పరిస్థితులు వీళ్ళు అరెస్ట్ చేస్తారు. సార్ ఇప్పుడు కేపీహెచ్బిలో కేసు పెట్టామంటున్నారు కదా, దాంట్లో ఎవరెవరు పైన పెట్టారు, ఎంతమంది పైన పెట్టారు, అక్యూజ్ పెట్టారా, ఎట్లా పెట్టారు? లేదు పేరు పెట్టలేదు, బట్ పోలీస్ పేరు వచ్చారు, బట్ ఐడెంటిఫై చేస్తాను. మనకు తెలిసింది అన్నోన్ అక్యూజ్ అని చెప్పారు, ఏపీ పోలీస్ అని చెప్పి ఆయన క్లియర్ కట్ చెప్పు. అవసరమైతే రాస్తాను ఇప్పుడు, డెఫినెట్లీ మనకు అవసరమైతే అడగాల్సి వస్తుంది. వాళ్ళ బెనిఫిషరీస్ డాటా ఎందుకు వచ్చింది, వాళ్ళు ఎవరెవరు బెనిఫిషరీ. అది రాస్తాను ఇప్పుడు డెఫినెట్లీ ఇన్ ద కమింగ్, మనము వేరే ఏజెన్సీస్కి ఎట్లా రాస్తాను అట్లా రాస్తాను, డెఫినెట్లీ రాస్తాను వాళ్ళు. సార్ సార్ డేటా ఎక్కడి నుంచి లీక్ అయింది అనుకుంటున్నాను, అంటే అక్కడ ప్రభుత్వమే డైరెక్ట్గా డేటా లీక్ చేసిందా, లేకుంటే వీళ్ళే థర్డ్ పార్టీ నుంచి డేటా తీసుకోవడం జరిగిందా? అది చూడాలి ఇప్పుడు, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఒక ఆంధ్రప్రదేశ్ది బెనిఫిషరీస్ డేటా ఉంది ఆయన దగ్గర అంటే మనం డెఫినెట్లీ ఆయన అనుమానించాల్సి వస్తుంది మనకు, అక్కడి నుంచి వచ్చి ఉంటుందంటే అనుమానించాల్సి వస్తుంది మనకు, ఎందుకంటే ఆల్రెడీ బెనిఫిషరీస్ డేటా ఎట్లా వచ్చింది ఆయన దగ్గర, అది ఎక్కడ దొరకదు కదా, గవర్నమెంట్ తప్పితే ఎక్కడ దొరకదు కదా అది. సార్ ఆ సెన్సిటివ్ డాటా, సార్ సెన్సిటివ్ డాటా దొంగలు ఇస్తే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఏమేమి ఉన్నాయి, మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతారు? అదే ఇప్పుడు నేనేమన్నాను, ఎక్కడెక్కడ డాటా ఉంది, యుఐడిఏ వాళ్ళకి రాస్తాను, ఎలక్షన్ కమిషన్ రాస్తాను, వాళ్ళ దగ్గర సమాచారం వచ్చిన తర్వాత డెఫినెట్లీ ఆ పైన కూడా మనం యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అదే మనము ఒక ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత బయటపడుతుంది, అదే డాటా టెప్ చేశారా, డాటా వాళ్ళు కనావెన్స్ నుంచి ఇచ్చారా, ఎందుకు ఇచ్చారు, ఏమి ఇచ్చారు అనేది ఇన్వెస్టిగేషన్ నుంచి తేలుతుంది అది. సార్ సార్ అది చూడాలి ఇన్వెస్టిగేషన్ లో. సార్ ఎంతమంది ఎంతమంది సేవామిత్ర యాప్ ని ఇన్స్టాల్ చేసుకున్నారు సార్? సార్ సార్ ఇక్కడ సార్ 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 ఇక్కడ సార్ ఈ మొత్తం సేవామిత్ర యాప్ ని ఎంతమంది ఇన్స్టాల్ చేసుకున్నారు సార్? సేవామిత్ర యాప్ ని ఎంతమంది ఇన్స్టాల్ చేస్తున్నారు? ఇన్వెస్టిగేషన్ లో తేలుతుంది అని అశోక్ వచ్చిన తర్వాత మనకు అంతా బయటపడుతుంది ఎంతమంది గానే చేశారు సార్. అలాగే 27th డేట్ రోజు కూడా మొత్తం యాప్ ని మాడిఫై చేశారు, అంటే అంతకన్నా ముందు ఏమన్నా దానికి సంబంధించి ఏమైనా మనకు ఎవిడెన్స్ దొరుకుతుంది, అది ఎక్కడ పోదు సార్. ఎంత చేసినా మనకు బయటపడుతుంది, చాలా బయట కూడా ఇన్ఫార్మేషన్ ఉంది, విల్ గెట్ ది ఇన్ఫార్మేషన్ సార్. సిఆర్పిసి 97 ప్రకారం మీరు ఇన్వెస్టిగేషన్ సరిగ్గా చేయట్లేదు, అది ఏపీకి సంబంధించింది, ఏపీ డాటా, ఏపీ పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసుకోవాల్సి వస్తుంది. కానీ తెలంగాణ పోలీసులకు ఏం అవసరం, ఇక్కడ వీళ్ళు కేసు అయితే ఎందుకు అడుగుతాం, మేమేం తెలుసుకుంటాం, మా డాటా మేము తెలుసుకుంటాం అనే జ్యూరిస్టికేషన్ ఇక్కడ ఉంది, కంపెనీ ఇక్కడ ఉంది, డాటా ఇక్కడ దొరికింది మనకు, ఇక్కడ దొరికితే అక్కడ పోయి ఎట్లా ఇన్వెస్టిగేషన్ చేస్తారు, ఎట్లా చేస్తారు, అది ఎట్లా అడుగుతారు సార్? ఒక 4 నెలల క్రితమే హైదరాబాద్ అది మర్డర్ ఎక్కడ జరిగింది, అక్కడ నుంచి మూలాలకు వస్తారా, ఎక్కడ దొరికిన బాడీ అక్కడ ఇన్వెస్టిగేషన్ చేస్తే అక్కడ క్లోజ్ చేస్తారా? అడ్వకేట్స్ ఏమంటున్నారంటే చేస్తారు, మర్డర్ జరిగింది ఆంధ్రాలో, మర్డర్ జరిగింది ఆంధ్రాలో, డాటా అంతా టెఫ్ట్ అయింది ఆంధ్ర వాళ్ళది, అక్కడ జరిగింది వాళ్ళది, ఆంధ్రాలో కాదు ఆంధ్ర వాళ్ళది. సార్ సార్ ఒక క్వశ్చన్ సార్ 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 గతంలో తెలంగాణలో పనిచేసిన ఒక సైబర్ క్రైమ్ నిపుణుడు ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాడు, ఆయన ద్వారా ఈ డాటా డిలీషన్ మొత్తం కూడా లీక్ అయిందని ఎలిగేషన్స్ వస్తున్నాయి, మీరు ఆ ఆఫీసర్ ని స్పెసిఫిక్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తారా? చాలా రెండు రోజుల నుంచి చాలా మనకు చాలా కాల్స్ వస్తున్నా, చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది, వీళ్ళు ఫలాన వాళ్ళు ఇన్వాల్వ్ అయినారు, ఫలాన వాళ్ళు ఇంపార్టెంట్ ప్లేస్ ఉన్నారు, డెఫినెట్లీ వీళ్ళు ఇన్వెస్టిగేట్. మనకు ఆధారాలు దొరికితే మనకు డెఫినెట్లీ ఎవరు వదిలే ప్రసక్తి లేదు, ఎంత పెద్ద వాళ్ళైనా పిలిపిస్తాను, ఎందుకంటే వాళ్ళకి లింక్ ఉంది ఈ కేసులు అంటే డెఫినెట్లీ వీళ్ళు కాల్ దేమ్. లేదు డోంట్ లింక్ డోంట్ లింక్ ఆ కేసు వేరే ఈ కేసు వేరే డోంట్ లింక్ సార్. ఒకవేళ సార్ సార్ ఇక్కడ కృష్ణ సార్ ఇక్కడ ఇక్కడ సార్ ఒకవేళ వాళ్ళు మొత్తం ఓటర్ కి సంబంధించి లిస్టు అన్నీ ఉంటే ఇలాంటి క్రిమినల్స్ అంటే ఇలాంటి చేయొచ్చు, అంటే ఓట్లు కళ్ళంతా చేయొచ్చా, ఇలాంటివి చేయొచ్చు వాళ్ళు? డెఫినెట్లీ వాళ్ళు పర్సనల్ ఇన్ఫర్మేషన్ బయట వాళ్ళకి లీక్ చేయవచ్చు, వాళ్ళ బ్యాంక్ లీక్ చేయవచ్చు, వాళ్ళ ఓటర్స్ డిలీట్ చేయవచ్చు, మిస్యూజ్ చేయవచ్చు, వాళ్ళు బ్లాక్మెయిల్ చేయవచ్చు, రకరకాలు ఉంది. ఒకసారి పర్సనల్ సెన్సిటివ్ డేటా మీ చేతిలో వచ్చి యూ కెన్ యూజ్ ఇట్ లైక్ ఎనీ అదర్ థింగ్.